చెప్పి సారు, మాకు జీతాలు పెంచుతారా? ఏ ఎందుకు సారు, అవసరమా ఇప్పుడు? అసలు మేము ఏం ఉరగబెడుతున్నామని? టైం కోస్తున్నాం, పగటిల సద్దులు తింటున్నాం, అర్ధగంట ముందే బయట పడుతున్నాం. దీనికి మీరు ఇచ్చే జీతం ఎక్కువ అంటే ఇంకా పెంచడం ఎందుకు సార్? అవసరం లేదు అని ఇవ్వాలని అంటారా? అబ్బా, నేను ఒక్కోపారి జీతం పెంచితే ఎంత బాగుండు అని ఆశపడతారు. పుసుక్కునే వాళ్ళని వద్దన్నా? ఏ అబ్బా, నీకు వద్దయితే మానేసి ఇంకో తన కొలువు చూసుకోగానే ఎందుకు మాకు డిస్టర్బ్ చేస్తున్నావు అని ఇట్లా తిడతారు కదా. సేమ్ ఇట్లనే, ఒకసారి జీతం పెంచుడు వద్దు అంటుండు, మరి కడుమొల్ల అయితే ఇంకేమనలే, ఆఖరికి ఏమవుతుందో చూడాలి. జీతాలు పెంచుకునేందుకు అన్ని పార్టీల ఎంపీలంతా కూడి ఒక కమిటీ వేసుకున్నారు కదా, అది నచ్చలేదట బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సార్కు. మన జీతాలు పెంచుకునేందుకు మనం కమిటీ వేసుకున్నడేంది? బయటోళ్లతోని కమిటీ వేస్తే వాళ్ళు మన కష్ట సుఖాలు లాభ నష్టాలు తెలుసుకొని ఎంత జీతం పెంచాలో నిర్ణయిస్తే బాగుంటది అని కుత్తు పార్లమెంట్లోనే కుల్లం కుల్ల మాట్లాడిండు. An increase of 400% in the increase of our own compensation. Have we really earned this massive increment, madam? Hartamainda 10 ఏళ్లలో 400% జీతాలు పెంచుకుంటారట మన గౌరవ ఎంపీలు. పోని, జీతాలు పెంచుకున్నందుకు సభలన్న సక్కగా నడుపుతున్నావా అని గట్టిగానే ప్రశ్నించిండు. కరువుతోని తమిళనాడు రైతులు ధర్నాలు చేస్తాంటే అక్కడి ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకున్న ముచ్చట చెప్పుకుంటా బాధపడ్డాడు వరుణ్ గాంధీ అన్న. అధికార పార్టీ ఎంపీ అయ్యుండి కుద్దు పార్లమెంట్లోనే ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండంటే సార్ని తారీఫ్ చేయాల్సిందే. ఇక గీ సెంటర్ మంత్రి పేరు రామ్దాస్. వందే మాత్రం పాడకుంటే తప్పేముంది, ఇష్టం లేనోళ్ళు వాడరు, పాడకుంటే నేరం కాదు అన్నాడు. ఉద్దర పంచాదులు ఉట్టిస్తందుకే కొందరు గీసోంటి ముంగటేసుకుంటారని గట్టిగానే మాట్లాడిండు సెంటర్ మంత్రి. చూస్తుంటే కాంగ్రెస్ లెక్కనే బీజేపీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పుట్టినట్టున్నది కదా, మార్పు మంచిదే.